హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలుకరిస్తుంది పిఎంసి ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకి ఉపయోగపడే ఎన్నో అంశాలని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు యొక్క అద్భుతమైన దినం గురించి మనకి మరెంతో జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిర్మిడ్ మాస్టర్ దామోదర్ రెడ్డి గారు మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీరామనవమి గురించి ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం మాకు శ్రీరామనవమి ఒక విశిష్ట గురించి కొంచెం చెప్తారా ఆ పేరులోనే ఉంది విశిష్టత శ్రీ అంటే పవిత్రం నవమి అంటే తొమ్మిది శ్రీ రామ రామ అనే పదంలో రా ఉంటుంది దానికి దీర్ఘం ఉంటుంది తర్వాత మా ఉంటుంది అంటే రాముడి యొక్క అవతారం అంటే రామ అనే ఆ పేరుకి అవతార ఆత్మ యొక్క స్థితిలలో అది సాధన చేస్తే తప్ప ఈ యొక్క మూలం అర్థం కాదు అందుకే రాముడు రజోగుణాన్ని సాధన ద్వారా ఎవరైనా సరే ఒక సాధన చేసేవాడు రజోగుణంతో కూడుకొని ఉంటాడు మొట్టమొదటి జన్మించినప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి ఎంతో సాధన చేయగా చేయగా ఆ రజోగుణం మదనం జరిగి అంటే బాగా రాపిడి జరుగుతుంది లోపల జరిగి జరిగి అప్పుడు ఆ రజోగుణానికి రాజుగా మారుతాడు ఆ వర్గాలకు సంబంధించిన కథ ఓకే కామ క్రోధ మోహ లోభ మదమ సంబంధం సంబంధించి వాటిలో ఉన్న అమెరికాంతా శుభ్రంగా జరిగినప్పుడు అంటే దానికి అధిపతి అవుతారు రాజు అంటే సైనికులు మాట వినాలి కదా ఇవన్నీ సైనికులుగా పరిణామం చెందుతాయి అక్కడ రాజుగా మారదు అయినప్పుడు ఏం చేస్తారు అక్కడి నుంచి ఏ ఆదేశాలు వస్తే అది జస్ బాస్ ఉంటాయి అనమాట అంతవరకు ఇవన్నీ దేని పని దేని ఇష్టం వచ్చినట్టు వాడు అనమాట ఎవరు ఎవరి ఆధీనంలో ఏది పనిచేయదు మన అంతర్ ప్రపంచంలో అంతా అలాగే ఉంది బయట చూడడానికి ఒకటే ఉన్నాము కానీ ఎక్కడ ఎవరు కలిసి లేరు అసమస కాదు ఇవన్నీ అందుకే ఈ పండగలు కానీ వ్రతాలు నోములు యజ్ఞయాగాదులు ఇవన్నీ ఎంతో శాస్త్రీయంగా పెట్టబడింది అది అశాస్త్రీయంగా లేదు ఎక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే ప్రతిదీ తెలుసుకొని మాట్లాడాలి అశాస్త్రీయంగా లేదు ఇప్పుడు విధానం ఉన్నది లోతుల్లోకి వెళ్తే అసలు పూజ విధానంలో కూడా శాస్త్రీయత ఉంది అశాస్త్రీయత లేదు కానీ మనం దాన్ని ఆచరించే విధానంలో లోపం ఉంది ఆ పూజ అంటే ఈ జడతత్వంతో పువ్వులా ఉండవలసిన శరీరము జడంగా మారినప్పుడు అది మళ్ళీ ఆ పువ్వులాగా మారడం కోసం ఒక ఒక తంతు అనమాట ఫస్ట్ శరీరం సంబంధించింది అంత పిసుకల్బాటుతో చేస్తాం కదా పూజలన్నీ అందుకే అది శరీరానికి సంబంధించి మళ్ళా అదే మంత్ర చెబుంది వచ్చేలా మనసుకు సంబంధించింది అమా అనే పదం ఉంది అంటే మనసు స్తోత్రం ఉంది సత్వగుణం అంటే బుద్ధికి సంబంధించింది ధ్యానము ఆత్మకు సంబంధించి అంతే తప్ప ఇది చేయకూడదు ఇది వస్తే పాపము అట్లానేం లేదు అది ఎవరిష్టం వారు ఎందుకంటే ఇది శాస్త్రీయంగా నువ్వు ఇక్కడికి వచ్చావు నువ్వు కింది తరగతులతో నీకు పని లేదు ఆల్రెడీ చదివావు కదా నాయనా ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇవన్నీ దీంట్లో భాగమే ఇవన్నీ చేస్తేనే వీడికి వచ్చినాం ఇంకా వీటితో లేదని చెప్తాం అందరూ మేము ధ్యానం చేసే వాళ్ళు పిరమిడ్ సొసైటీలో పూజలకు వ్యతిరేకం అంటారు మనం వ్యతిరేకం కాదు శాస్త్రం చెప్పాం శాస్త్రీయత చెప్పాం అశాస్త్రీయం చెప్పలే సో అట్లా శ్రీరామం కూడా ఒక శాస్త్రీయమే అశాస్త్రంగా లేదని పవిత్రత పొందాలి ఎలా పొందుతావు పవిత్రత ఫస్ట్ మొట్టమొదట శరీరానికి సంబంధించిన ఆహారం యొక్క పవిత్రత తర్వాత మనసు యొక్క పవిత్రత ఆర నియమాలు మార్చుకుంటూ సాధన ద్వారా ఉన్న ఈ మనసుకు రిలేటెడ్ నాడి మండలంలో ఉంటుంది కథ అది పవిత్రం ఎవరు చేసుకుంటే ఆ స్త్రీ అనే పదం వాళ్ళకు వర్తిస్తుంది స్త్రీ అనే పదం ఎవడు పడితే వాడు పెట్టుకునేది కాదు అది ఎవడు శరీరము మనసు పవిత్రత పొందిండో ఆ వ్యక్తికి వర్తిస్తుంది అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవ వృద్ధుడు కావచ్చు ఎవరైనా కావచ్చు అంతే ప్రతివానికి స్త్రీ అని పెట్టుకోగానే ఆ స్త్రీ అయిపోయి కదా అరిషట్ వర్గాలలో మాలిన్యాలన్నీ శుభ్రపరచాలి ఎంతో సాధన చేస్తే తప్ప ఆ స్త్రీ అనే పదము రాదు ఇది తొమ్మిది ద్వారాలు నవ అంటే తొమ్మిది దీని గురించి ఎప్పుడు తెలుస్తుంది ఈ ద్వారాలు రాసామంటే శ్రీరాముని అవతారము దశావతారంలో ఒక అవతారం ఏడో అవతారం మొట్టమొదటి ఈ పదే అవతారాలలో పైన మూడు 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 అవతారాలుగా ఉంటుంది ఇది మూడు ముక్కలాట అంటుంది అట్లా పైన అవతారం అది మహాపరినిర్వాణంలో నిర్వాణాని కథ రాముడిది మహాపరినిర్వాణంలో పరినిర్వాణం కథ కృష్ణుడిది మహాపరనిర్వాణంలో మహాపరినిర్వాణం కథ బుద్ధుడిది అది కిందిస్తాయి కాదు ఆఖరిఘట్టాని కథ అది అందుకే రాముడు నిర్వాణం పొందాడు అంట సిద్ధార్థ గౌతమ్ నేను మహాపరినిర్వాణ చెందాలని స్టేట్మెంట్ ఇచ్చాడు శరీరాన్ని వదిలిపెట్టము ఆత్మ యొక్క లోతుల్లోకి వెళ్తే తప్ప ఈ అంతరార్థాలు తెలియ నేను పవిత్ర పొందాను ఎప్పుడు నేను రామగుండంలో టూ థౌజండ్ ట్వంటీలో పత్రికారు నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు ఎప్పుడైనా దామోదర్ ఇట్లా పోదని వస్తున్నావు అని అంటాడు రామోదర్ నువ్వు వస్తున్నావు అన్నాడు ఆ రోజున నువ్వు వస్తున్నావు మనం వెళ్దామన్నాడు సరే సార్ అన్న ఆ రామగుండంకి వెళ్ళాము పోగ్రామ్ అయింది రాత్రి భోజనాలు అవి అయ్యేసరి కల్లా పదిహేద్ దాటింది ఆ రోజు నా లైఫ్లో ఫస్ట్ టైం రాత్రి లెవెన్ ఓ క్లాక్ నేను బెడ్ మీద చేరితే తెల్లారి మూడింటి వరకు బెడ్ దిగలేదు అంటే మొత్తం కాళ్ళల్లో నుంచి విపరీతమైన మంటలను అగ్నిగుండం లాగా అగ్నిగుండంలో కూర్చుంటే ఎలా ఉంటుందో శరీరం మొత్తం అలా వేడి వేడిగొట్టింది శరీరంలో అంత పుట్టే తప్ప పవిత్రత రాదు అను అణువులో ఉన్న మురికితో సహా శుభ్రం కావించబడుతుంది అప్పుడు ఆ రామగుండం ఎందుకు ఉంది పదే పదే పత్తిసారి రామగుండం ఎందుకు వెళ్తారు ఆ పక్క మంచిరాలు ఎందుకు వెళ్తాడు ఆ కింద ఈ రెండింటికి కనెక్టెడ్గా మధ్య నుంచి గోదావరి ఎందుకు ఉంది ఈ గోదావరి అనుకొని మన్ బెల్లంపల్లి ఎందుకు ఈ మూడు త్రివేణి సంఘంలాగా ఉంటాయి ఇక్కడొకటి అక్కడొకటి ఇలా ఆ రోజు తెలిసింది నాకు కొంత అందుకే ఆ రామగుండం అంటే అగ్నిగుండం అందుకే ఆడ వేడి ఎక్కువ రామగుండం ఎక్కడ లేని టెంపరేచర్ అక్కడ ఉంటుంది కానీ ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ చేయడానికి ఆనుకొని గోదావరి నది ఉంది ఎన్నెన్నో అంతరార్థాలతో కూడుకొని ఉంటాయి నాకు ఆ ప్రదేశంలో అలా ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి అది విషయం అర్థమైంది లేకపోతే ఆ అనుభవం పొందకపోతే నాకు తెలిసేది కాదు రామగుండం అంటే ధ్వనియంగానే రామగుండం అగ్నిగుండం అప్పుడు కానీ ఆ పవిత్రత రాదు ఎక్కడ పవిత్రత రావాలి తొమ్మిది కేంద్రాలలో మొత్తం ఈ దశావతరాలలో తొమ్మిది కేంద్రాలు మనలో ఈ తొమ్మిది కేంద్రాలు తొమ్మిది ఇంద్రియాల కథ దీని గురించి కొంచెం చెప్తారా ఇంద్రియాలు ఉన్నాయి కదా ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు అందుకే శరీరం ఎంతగా విడిపడింది అంటే ఈ కింది పెదవి వరకే కర్మేంద్రియాల కథ ఉంటుంది పై పెదవి నుంచి జ్ఞానేంద్రియాల కథ ఉంటుంది పరము పరము పరలోకము పరలోకం పరలోకం ఎక్కడ లేదు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది పరలోకం ఇక్కడ కథ తెలుసుకుంటే మొత్తం అన్ని లోకాల కథ తెలుస్తుంది అదే వదిలేసి ఇంకెక్కడో ఏదో ఉంది అనుకుంటాం అది ఎప్పుడూ నీకు అంతులేని ప్రశ్నగానే మిగిలిపోతుంది ఎన్ని జన్మలైనా సరే అందుకే తన లోపల తన లోపల ఎవడైతే వెతుకుతాడో వాడికి మాత్రమే సమస్తము రహస్యాలని తెలుస్తాయి తనలో సర్వం బుండక తన లోపల వెతకలేక ధర వెతికడి ఈ ఎద్దుల మోసడి మనమున తెలిపంగ వశమే యోగు వేమన గారు చెప్పారు మన లోపలే సమస్తము ఉంది అది నీకు వెతకనికి చేత కావట్లేదు వెతుకో ఎందుకు దొరకదు అది తెలియకుండా ఎక్కడెక్కడో వెళ్తున్నాం మొత్తం దశాబ్దాల కథ లోపట్ ఉంది ఆ మూలాన్ని తెలుసుకోగలిగితే రామతత్వం మొత్తం బోధపడుతుంది యాక్చువల్గా గింత కథ రామాయణము మహాభారతం వేలడేంత కథ ఆ వేలడేంత కథని ఎంత విస్తరించారు ఎంతైనా చెప్పవచ్చు ఎంతైనా మాట్లాడవచ్చు వాటిని అంటే ఎవరు ఎవరు ఏ యాంగిల్లో ఏ దృష్టి ఈ ఆత్మస్థితిలో ఉంటారో అంతవరకే అర్థమవుతుంది ఎవరు ఎంత వెతికితే అంత మాత్రమే అర్థమవుతుంది అన్నాడు అనమాచాల్లో నువ్వు ఏ స్థాయికో ఏ నువ్వు ఎస్ఎస్సి చదివావు నువ్వు టెన్త్ క్లాస్ పుస్తకం నీకు అర్థమవుతుంది తప్ప నీకు ఇంటర్మీడియట్ ఎట్లా అర్థమవుతుంది నువ్వు ఇంటర్మీడియట్ చదివితే ఆ ఇంటర్మీడియట్ వాడికి నువ్వు ఏం చెప్పాలో వాడు ఏం చెప్పగలుగుతున్నాడు దాంట్లో అసలు ఎస్ఎస్సీ ఏముందని నీకు అర్థమవుతుంది వాడు ఇంటర్మీడియట్ చదివాడా లేదా నువ్వు ఇంటర్మీడియట్ చదవలేదు వాడు ఇంటర్మీడియట్ చదివిని అంటాడు వాడు చదువులేని నువ్వు ఎట్లా తెలుసుకుంటావు చదివాడలేని ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఇంటర్మీడియట్ చదివితే అప్పుడు వాడి గురించి నీకు అర్థమవుతుంది అందుకే ఎవరు ఏ ఆత్మస్థితిలో ఉంటే అంతవరకే తెలి తెలుసుకోబడుతుంది కథ రూపంలో తెలుసుకోవడం వేరు నేను ఇప్పుడు నేను చెప్పాను నేను చెప్పింది నీకు నీకు అవగాహన కొన్ని స్వ అనుభవం ద్వారా పొందినప్పుడే దాన్ని ఎస్ అని టిక్కొట్ట అదే సైంటిఫిక్ టెంపర్ గారు నిరంతరం చెప్పేవాడు ప్రతి ఒక్కరికి సైంటిఫిక్ టెంపర్ ఉండాలి శాస్త్రీయత ఉండాలి అశాస్త్రీయంగా ఉండకూడదు పైపైన తెలుసుకోకూడదు లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి ఇప్పుడు రాముడికి ఎన్నో అద్భుతమైన పేర్లు ఉన్నాయి సీతారాముడు అని రామచంద్రుడని ఇలా ఈ పేర్లకి ఏమైనా అర్థం ఉందా యాక్చువల్గా రాముడే ఫస్ట్ పుట్టినప్పుడు రాముడే రామ అనే పేరు ఉంది ఆ రామ శ్రీరాముడు ఎప్పుడయ్యాడంటే ఇగో ఈ తొమ్మిది కేంద్రాలలో తన శుద్ధత్వం పొందినప్పుడు ఆ స్త్రీ అనే పదం వర్తిస్తుంది శుద్ధి పొందకుండా ఎవరు ఆ శ్రీ అనే పదం రాదు అది పవిత్రత స్త్రీ అంటే అందుకే ప్రతి ఒక్కరికి మూడు పేర్లు ఉంటాయి కృష్ణుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణువు శ్రీ విష్ణువు శ్రీ మహావిష్ణువు లక్ష్మి శ్రీ లక్ష్మి శ్రీ మహాలక్ష్మి అంటే ఆ మూడు విధాలుగా పరిణామ దశలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో సాధన పరంగా అందుకే నిర్వాణము పరినిర్వాణము మహాబరణము మళ్ళీ నిర్వాణంలో నిర్వాణము పరినిర్వాణము మహా ఒకే అవతారము కానీ మూడు విధాలుగా పరిణామం చెందితే తప్ప ఆ అవతారం కంప్లీట్ కాదు అందుకే ఎక్కడ పోయినా పదే పదే చెప్తుంటా నేను క్లాస్లలో ఇది మూడు మొక్కలాటనైనా అందుకే దశవతార మూడు 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 తొమ్మిది ఈ తొమ్మిదిని ఏకం చేసేదే పదవతారతత్వం దాన్ని కలికి అంటాడు ఆ పేర్లో ఉంది సమస్తాన్ని కలగలిపేది విడగొట్టేది కాదు అది దట్ ఈస్ పిఎస్ఎస్ఎం మూమెంట్ అందుకు ఆవిర్భవించింది అందుకు పత్రికారి యొక్క ప్రణాళిక అందుకే ఇది మైత్రేయ బుద్ధ శకం ఒక్క మైత్రితత్వంలో తప్ప ఎక్కడ కూడా ఎవరితో ఎవరు కలిసి ఉండలేరు ఎవరు కలుపుగోలుగా ఉండడం జరిగే పని కాదు వేరే ఏ బంధాలైనా వైరుధ్యం ఉంటుంది కానీ మైత్రి బంధంలో వైరుధ్యం ఉంటుంది కల్మషాలు తక్కువ ఉంటాయి అంటే ఆ గ్యాప్ అనేది చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది మైత్రిలో వేరే ఎక్కడైనా కూడా సరే అది గ్యాప్ ఉంటుంది చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది అందుకే అది మైత్రికి అందుకే ఆ మైత్రిలో మూడు ఉంటాయి మళ్ళా చూడు త్రీ అంటే మూడు ఆ మూడు గుణాలు ఒకటైతే తప్ప వాడు మైత్రి తత్వంలో ఉండదు సో అట్లా ఈ పవిత్రత పొందితే తప్ప అది రాదు అది ఆ తొమ్మిది ద్వారాల్లో అది పొందారు కాబట్టి శ్రీరామ వచ్చింది ఎవరు ఆ రాముడు ఆ శ్రీరాముడు ఏమవుతుంది ఫస్ట్ రాముడు అవుతాడు రజోగుణంలో ఉన్న ఆ మదనం జరిగి జరిగి రావణుడు అంతకుముందు రావణుడే రావణుడే రాముడు అవుతాడు నేను రావణుని ధ్యానంలో రాకముందుకు నేను మాంసం తిన్నాను అసర గుణాలనే నా లోపట అన్నీ ఉన్నాయి నా లోపట నేను రావణుని మరి అప్పుడు ప్రతి ఒక్కరిలోపట అన్ని క్యారెక్టర్లు ఉంటాయి మీరు మాంసం తిన్నప్పుడు మీరు రావణుడే కెమెరామెన్ కూడా రావణుడే కానీ ఎప్పుడైతే అవి వదిలేసి సాధన మార్గం పట్టాడో ఆహార నియమాలు మారాయో రాముడివే అది ఆ మనసు ఎంతెంత పవిత్ర పొందుతాయి నువ్వు శ్రీరాముడు అవుతావు ఆ తర్వాత నీ మనసు చల్లదనాన్ని సంతరించుకుంటుంది మనసు చల్లగా ఉంటుంది ఎప్పుడు వాణ్ణి శ్రీరామచంద్రుడు చంద్రుడు లాంటి చల్లదనం పొందిన శ్రీరామచంద్రుడు అంట మనం ఎలాంటి స్థితిలో ఎలాంటి తత్వంలో ఎలాంటి స్థితి పొందామో దాన్ని బట్టి ఆ పేర్లు అందుకే నా దగ్గరికి ఎవరికి వచ్చినా ఫస్ట్ పేరు అడుగుతాను నేను అంటే మన తల్లిదండ్రులు ఎలాగైనా పెట్టచ్చు ఎక్కువ మటుకు మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళకు ఆ పేరుకు దానికి సంబంధం ఉంటుంది ఎందుకో మా రిలేటివ్స్లో మా తోడల్ వాళ్ళు మా మేడం వాళ్ళ సిస్టరు అబ్బాయి పెట్టాడు వాడికి రకరకాల పేర్లు పెట్టారు వాడు ఏడు పాపలేదంట వాళ్ళు చెప్పారు లాస్ట్ కానీ లాస్ట్కు గణేష అన్నారంట గణేష అనే తక్కువ వాడు ఏడు పాయిపోయి అలా ఉంటాయి చాలామందిలో దగ్గర నేను విన్నాను ఇలాంటి మాటలు అందుకే మన ఈ ప్రయాణం నాది నాకు తెలిసినప్పుడు అప్పుడు అర్థమైంది మా నాన్న నాకు ఈ పేరు దామోదర్ అని ఎందుకు పేరు పెట్టాడు ఎందుకు అప్పుడు నా ఆధ్యాత్మిక యొక్క ప్రయాణానికి నా గత జన్మలకు ఈ పేరుకు సంబంధం ఉంది ఇది మూడు వందల జన్మ రెండు వందల తొంభై తొమ్మిది అయిపోయాయి కనుక పేద చాటభారతం అంత కథ ఉంది కనుక సో అట్లా ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది అందుకే మన స్థితిని బట్టి ఆ పేర్లు మన ఏ సాధనలో ఎంతవరకు ప్రయాణం చేశామో దాని అనుకూలంగా మనకు పేరు నిర్ణయించబడుతుంది అది ఇక్కడి నుంచి కాదు అక్కడి నుంచి వాళ్ళు ఎవరు పెడతారో వాళ్ళకు అందించబడుతుంది ఆయన రోట్ల నుంచి అది పలికిస్తారు లేదంటే వాళ్ళ పూర్వీకుల పేర్లు ఒకరికి ఆ వెంకటేశ్వమి తిరుపతి పిలగాడు అని చెప్పి ఆ పేరు పెట్టుకుంటారు గమ్మత్తుగా తిరుమల అని పెడతారు కొంతమంది తిరుపతి అని పెట్టుకుంటారు కొంతమంది అని పెడతారు కొంతమంది అని పెట్టుకుంటారు భద్రాచలం వచ్చి భద్రయ్య అని పెట్టుకుంటారు కానీ అది గమ్మత్తుగా వాళ్ళ గత జన్మలకు సంబంధం అయి కూర్చుంటుంది ఒక గమ్మత్తైన ఆధ్యాత్మిక సత్యాలు కొన్ని కొన్ని సత్యాలు తె తెలిసినప్పుడు ఆలోచన పడిపోతాం అబ్బాయి ఏంటి రాసేయాలని ఒక్కోసారి రెండు రోజులు మూడు రోజులు పట్టింది నాకు తీరుకోవడం అలాంటి అద్భుతాలు మన అంతర్ ప్రపంచంలో కూడుకొని ఉన్నాం ఆ సాధన ద్వారా బయటలోకి వస్తాయి అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు అయినాక అప్పుడు మనసు శుద్ధి జరిగి మనసు పవిత్రత పొందితే అప్పుడు వస్తుంది సీతాది శక్తిని పొందడానికి అర్హత వస్తుంది అప్పుడు అప్పుడు ఆ వివాహం అంటే ఈ రామతత్వానికి సంబంధించిన సుషిమ్న నాడు అంటుంది దశావతారంలో అది జ్ఞానానికి సంబంధించింది సీత అనేది శక్తికి సంబంధించింది రాముడు ఎందుకు సీత లేకపోతే ఆయనకు ఇబ్బందిగా ఉంటుందంటే శక్తి లేకపోతే ఎవడైనా ఇబ్బందే శక్తి అందుబాటులో పక్కకుంటే తప్ప తనలో ఉంటే తప్ప అది శక్తివంతంగా పనిచేయలేడు పురుషుడు అది మనం ప్రాపంచికంగా చూపిస్తాము కథ రూపంలో కానీ అంత ప్రపంచానికి సంబంధించిన కథ ఈ బయట స్త్రీ పురుషులు ఎందుకు కలిసి ఉంటారంటే ఆ కలిసి ఉండి కలిసి ఉండి కొన్ని రోజుల తర్వాత ఆ అనుభూతుల ద్వారా నా అంతర్ప్రపంచంలో కలయిక జరుగుతుంది నువ్వు బయట కలిసి లేకపోతే అంతర్ప్రపంచంలో నువ్వు కలిసినప్పుడు ఆ కలయిక సంగమం జరిగినప్పుడు ఆ అనుభూతిని నువ్వు బ్యాలెన్స్ చేయలేవు అది బ్యాలెన్స్ చేయాలంటే నేను బయట నీకు ఆ సంగమం జరగవలసింది అందుకే సంసారంలో నిర్వాణమైన ఊరికే అనలే ఆ పదం సంసారంలో బాగా రాటుకెళ్తాడు అప్పుడు సాధనలో దాన్ని తట్టుకొని నిల్చునే శక్తి వస్తుంది ప్రిపరేషన్ ఒక రకంగా చెప్పాలంటే రియాల్సిస్ అంటాం కదా మనం ప్రోగ్రామ్ చేయాలంటే ప్రిపరేషన్ ఎలా ఉంటుందో సంసారం అనేది ప్రిపరేషన్ రియల్ యాక్షన్ స్పిరిచువాలిటీలో అదంతా ప్రిపరేషనే ప్రపంచకంలో మళ్ళీ ఈ ప్రిపరేషన్ అయిన తర్వాత రియల్గా సత్యాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ రియల్ యాక్షన్ అనేది తర్వాత మూడవ ఘట్టంలో వస్తుంది రెండు కలిపి ఉంటే అక్కడ అక్కడ వస్తుంది సీతారాముడి కథ అక్కడ ఆ మనసు పవిత్రత పొందినప్పుడు ఆ స్త్రీ శక్తిని సంపూర్ణంగా పొందుతాడు లోపల ఆ స్త్రీతత్వం అంటే ఏమిటో తెలుసుకోవడం మొదలవుతుంది అది మనసుకు సంబంధించిన కథ సీతాదేవి అంతా మనసుకు సంబంధించింది రాముడిది ఆత్మకు సంబంధించి ఆత్మలోని భాగమే మనసు ఆత్మ వేరు మనసు చాలా అదే చెప్తుంటాను మీరు ఏది వేరు వేరు లేదు ఎక్కడ ఎందుకు వేరుందంటే మనం వేరుపడి ఉన్నాం లోపల అందుకని వేరు వేరు చేసి చూస్తాం అందరు అందుకే ఈ పేర్లు అక్కడి నుంచి పుట్టబడ్డాయి ఆత్మస్థితులకు సంబంధించిన పేర్లు సీతాదేవి గురించి మాకు ఇంకొంచెం చెప్తారా సీతాదేవి మనసుని శీతలంగా చేసుకోవడం కోసం ఆవిడ మనసు యొక్క రీసెర్చ్ ఆవిడ శరీరాన్ని మనసు యొక్క పవిత్రత ఎలా ఉండాలో ఆ పవిత్రత పొందితే ఎలా ఉంటుందో ఆ పవిత్రత పొందేటప్పుడు ఆ మానసిక పరమైన ఘర్షణలు ఎలా ఉంటాయో ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాలో చెప్పేది సీతాదేవి యొక్క ఉత్త ఆ యొక్క కథ అందుకే ఆవిడ మనసుకు సంబంధించిన పరీక్షలే మనసు మీద తీవ్రంగా ప్రభావం చూపించే ఆవిడ పడ్డ అభండాలు కానీ మరి లక్ష్మణుడు రేఖ గీశాడు ఆవిడకి తెలుసు గీత దాటకూడదని తెలుసు లక్ష్మణ్ రేఖ అది ప్రతి ఒక్కరి జీవితంలో తినే ఆహారం దగ్గర నుంచి పడుకునేంత వరకు నువ్వు సంపాదించేది నువ్వు తిండేది నిద్రపోయేది మాట్లాడేది ప్రతిదానికి లక్ష్మణ రేఖ ఉంటుంది అది సీతాదేవికి వర్తించింది కాదు అది ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి లక్ష్మణ రేఖ ఎవరు దాటినా కష్టాల పాలవుతారని చెప్తుంది ఆవిడ ఉదంతం నువ్వు అతిగా మాట్లాడావు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి ఒక బోన్రీ లైన్ ఉంటుంది అది దాటావా అని జరుగుతాయి అది తెలియాలి నువ్వు ఎంత తినాలో అంత తినాలి రెండిడ్లు కాకలుంటే ఆరుడ్లు తిన్నావా నువ్వు లక్ష్మణరేఖ దాటావు నీ శరీరం ఇబ్బందులకు గురవుతుంది ఎన్ని గంటలు నిద్రపోవాలో నీ శరీరానికి ఎంత అవసరం ఉందో అంతనే పోవాలి ఎక్కువ పోయావా శరీరం నాశనం అవుతుంది నువ్వు ఎంత ఆలోచించాలనో అంత ఆలోచించాలి లక్ష్మణ రేఖ దాటి అతిగా ఆలోచించావా అని అర్థాలు జరుగుతాయి లక్ష్మణం నువ్వు లక్ష్మణంగా ఉంచేదే లక్ష్మణ రేఖ ఇట్లా గీశాడాయన ఎవరికి తెలుస్తుంది మూడు గుణాలు ఒక్కటి వాడికి ఆ లక్ష్మణ రేఖ యొక్క కథ తెలుస్తుంది అందుకే బాణంతో గీస్తాడు ఆయన ఆ బాణం మూడు కలిపి ఉంటాయి దానికి లక్ష్మణుడు అందుకే రాముడు లక్ష్మణుడు భరతుడు శతఘ్ఞుడు శతఘ్ఞుడు శరీర తత్వానికి సంబంధించిన భరతుడు మనసుకు సంబంధించిన లక్ష్మణుడు బుద్ధికి సంబంధించిన రాముడు ఆత్మకు ఆత్మే ఈ ఆత్మ ఈ మూడింటిని తయారు చేసుకుంటుంది తనకు సహాయకులుగా తన ఆత్మ యొక్క ఎదుల కోసం కానీ మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేసరికల్లా పరిసరాలు తినే ఆహారాలు అవన్నీ వివరాల అన్నీ కలిపి ఇలా ఒక దగ్గర ఉండవలసిన ఈ కేంద్రాలు ఇలా విడిపడిపోయాయి ఈ సాధన ఇదంతా శాస్త్రాలు వేదాలు సమస్తము దేని గురించి చెప్తాయంటే ఈ నాలుగుటి గురించి చెప్తాయి శరీరము మనస్సు బుద్ధి ఆత్మ ఇంత ఈ ప్రయత్నం అంతా క్షణక్షణం సత్యదర్శనం అనే టైటిల్ పెట్టుకొని పిఎంసి ద్వారా మన పిఎంసి ప్రేక్షకులు కానీ ప్రపంచానికి మనం ఏం చెప్తున్నాం ఈ సాధన తాధన సాధన ఇవన్నీ ఎక్కడ తీసుకుపోతాయంటే ఈ నాలుగుటి యొక్క మూలాలు తెలియచా ఈ నాలుగు తెలుసుకోవడం మనల్ని మనం తెలుసుకోవడం అది తెలుసుకోవాలంటే నువ్వు శ్రీరామనముడి కావాలి నీ లోపల సిద్ధించిపజేసుకోవాల్సిందే నువ్వు శ్రీరాముడిగా మారవలసిందే నీ తొమ్మిది కేంద్రాల్లో నువ్వు పవిత్రత పొందవలసిందే శ్రీరామనవమి రోజు పానకం అనేది ఇస్తారు కదా అందరికీ తాగుతారు కదా దాని గురించి కొంచెం చెప్తారా నేను ఆ రోజు ఎప్పుడైతే ఈ తొమ్మిది కేంద్రాల్లో పవిత్రత పొందుతుందో చక్కటి లాలాజలము బెల్లం పానకలాగా ఊరడం మొదలవుతుంది ఓకే ఈ ఐదు కేంద్రాలలో అలాంటి పదార్థం పుడుతుంది నేను అక్కడ లోపల తీయకు వస్తా ఉన్నది నుంచి వస్తుంది కొంచెం తీయదనం అందుతుంది ఒక రుచి అందుతుంది ఇదేదో తిన్న రుచి అని చూస్తే సాయంత్రంగానే అర్థం వెలగలేదు నాకు అరే ఇది బెల్లం రుచి కదా అప్పుడు మనలో ఏ మనం నాకు అప్పుడు గుర్తుకో అరే అవును శ్రీరాములు రోజు బెల్లం ఇస్తారు కదా అప్పుడు అర్థం ఒక్కొక్క గుణంలో ఇది గుణాలలో మార్పు జరిగినప్పుడు బయట అందుకే ఇంతకుముందు చెప్పాను స్టార్టింగ్లోనే అశాస్త్రీయంగా ఇది లేదు గుళ్ళల్లో ఇచ్చే ప్రసాదాలు కూడా అశాస్త్రీయం లేదు సడన్గా మనకు సరియైన సాధన చేసేవాడికి ఇలాంటి కోరికలు సడన్గా వాడికి బెల్లం తినాలనిపిస్తుంది బెల్ల నీళ్ళు తాగాలనిపిస్తుంది వడ తినాలనిపిస్తుంది లేదు ఒక్కొక్కసారి సడన్గా పులిహోర తినాలనిపిస్తుంది ఇప్పుడు పులిహోర ఉంది ఆ పులుపు పులుపు అంటేనే యాసిడ్ యాసిడ్స్ కదా లోపల యాసిడ్స్ ద్వారానే డైజెషన్ సిస్టమ్ అగ్నిలో ఏముంటుంది మణిపూరకంలో డైజెషన్ సిస్టంలో అంటే యాసిడ్స్ పుడతాయి ఆ యాసిడ్స్ అంతా ఆ తిన్నదాన్ని మొత్తం కరిగించేస్తుంది సాధన చేసేవాడికి కూడా ఒక్కోసారి ఎక్కువ యాసిడ్ అవసరం వస్తుంది ఆ శుద్ధత్వం పొందేటప్పుడు ఆ టైంలో వాడికి లోపల నుంచి ఆ పులియో దినాలని కోరిక పుడుతుంది ఆ కోరిక పుట్టంగానే ఆ స్థాయిలో ఆ స్థితి పొందినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంట్లో రెడీ అయిపోతుంది ఆ నూరికి చెప్పవలసిన అవసరం కూడా లేదు ఇది సహజంగా జరిగేది అట్లా ఈ ప్రసాదాలు కూడా అశాస్త్రీయం లేదు లోపల ఎలాంటి మార్పులు జరుగుతాయో దాని అనుకూలంగానే ఈ ప్రసాదాలు పెట్టడం జరిగింది సీతారాముడు జర్నీ కథలో కూడా ఎప్పుడు ఆంజనేయులు ఒక ముఖ్య పాత్ర వహిస్తారు కదా ఆంజనేయుల గురించి కొంచెం చెప్తారు మన ప్రయాణంలో ఈ సాధన పరంగా ఎవరైనా సరే ఆంజనేయ స్వామి తత్వంలోకి వచ్చి తీరవలసిందే ఆంజనేయ స్వామి తత్వంలోకి రాకుండా ఎవరి ఆధ్యాత్మిక ప్రయాణము పవిత్రత రాదు ఇప్పుడు చెప్పాం కదా ఆ శ్రీ అనే పదం ఎక్కడొస్తుంది అంటే ఆంజనేయ స్వామి రాముడికి పరిచయం అయినాకనే వస్తుంది అప్పటినుంచి కథ వేరు తమోగుణం రజోగుణం సాత్వికం ఆంజనేయ స్వామి శుద్ధ సాత్వికానికి ప్రతీక గుణాలలో ఈ మూడు కథ వేరు ఇది ఇక్కడికి వస్తే తప్ప పవిత్రత రాదు శుద్ధం సాత్విక అన్నది సాత్వికం వేరు మళ్ళీ శుద్ధ సాత్వికం వేరు అందుకే పదే పదే చెప్తున్నాను నువ్వు షాకారివే నువ్వు సాత్వికాహారం తింటున్నావు కానీ శుద్ధ సాత్వికుడు కావాలంటే దాంట్లో ఇంకా అప్డేట్ కావాల్సిందే నువ్వు అందరూ వెల్లుల్లి వేసుకొని తింటూ ఉంటారు గాఢమైన మసాల తింటావు శాకారమే అది శుద్ధ సాత్వికం కాదు శాకారం అది సాత్విక భోజనం అది అసలు సాత్వికం కూడా కాదు అది కొంత సాత్వికమే అంటే నువ్వు తినే ఆహారము నీ శరీరంలో నీ మనసు మీద ఎటువంటి ఇబ్బంది కలిగించని ఆహారం నువ్వు ఎప్పుడైతే భుజిస్తావో దాన్ని ఆహారం అంట నీ మనసుని నీ బుద్ధిని నీ ఆత్మను శరీరంతో సహా పరిపూర్ణమైన ఆనంద స్థితికి తీసుకుపోయి నువ్వు ఆహారం భుజిస్తే అది శుద్ధ సాత్వికమవుతుంది నేను అలా తిన్నప్పుడు ఎలా ఆ ఆత్మ యొక్క అనుభూతులు శరీరం యొక్క అనుభూతులు ఎలా ఉంటాయో నాకు తెలుసుకున్న తర్వాత అర్థమై అనుభూతులు అనుభవం పొందినప్పుడు అందుకే సాత్వికారం వేరు శుద్ధ సాత్వికారం వేరు సాత్వికారము నీ శరీరం లోపల శాకారము నువ్వు ఉన్న చెత్త కొత్తగా వేయకుండా ఆపుతావు కానీ ఆల్రెడీ లోపల చెత్త నింపి పెట్టావు ఆ ఉన్న చెత్తని శుద్ధి చేయాలంటే నువ్వు శుద్ధ సాత్వికుడిగా కావాల్సిందే అందుకే శుద్ధతాత్వానికి ప్రతీకనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు వినాయకుడు ఒక ఆయన ఆంజనేయుడు అంటే ఆది నుంచి మొట్టమొదటి నుంచి ఎండింగ్ వరకు ఆయన కథ ఉంటుంది మళ్ళా హనుమంతుడి కథ వేరు ఆంజనేయుడు కథ వేరు గుర్తుపెట్టుకో ఓకే హనుమతత్వము అది వేరు ఆంజనేయుడి తత్వం వేరు అదొక ఘట్టానికి ప్రతిరూపం అయితే ఇదొక ఘట్టానికి ప్రతిరూపం అందుకే ఎంతెంతలా అశుద్ధ సాత్విక గుణంలోకి నువ్వు శుద్ధత్వంలోకి పోతూ పోతూ ఉంటే సమస్త దేవతల రహస్యాలన్నీ బట్టబయలు మన జీవితంలో మనం ఈ రామతత్వం సీతాతత్వం లక్ష్మణతత్వం ఆంజనేయతత్వం ఈ గుణాలు ఇవన్నీ ఎట్లా ఒకదాంతో ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటా ఉండాలి అందుకే ఆత్మకు అనుకూలంగానే మిగతా ఉన్నాయి అందుకే ఆంజనేయ స్వామి ఇక్కడికి ఎప్పుడైతే వస్తాడో అప్పటి వరకు రాముడు ఉన్నాడు ఈ శుద్ధ సాత్విక తత్వం ఆంజనేయ స్వామి తత్వం ఇక్కడికి వచ్చిందో ఇంకొకరు అప్గ్రేడ్ అయ్యి అంటే ఇక్కడున్న శతఘ్నుడు ఇక్కడికి వస్తాడు ఇక్కడున్న భరతుడు ఇక్కడికి వస్తాడు ఇక్కడున్న లక్ష్మణ్కు ఇక్కడికి వస్తాడు ఇక్కడున్న రాముడు ఇక్కడికి వస్తాడు నిర్గుణడు అవుతాడు అప్పుడు ఇక్కడ శుద్ధ సాత్వికం ఉంటుంది ఇక్కడికైనా ఆ నిర్గుణతత్వంలో కాలు పెట్టినప్పుడు ఇక్కడ ఇక్కడ కాలు పెట్టడం జరుగుతుంది అప్పటి వరకు ఆంజనేయ స్వామి పరిచయం కాలేదు అది జరిగే పని కాదు ఆ పరిణామ దశ అందుకే ఈ ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క గుణాలని సంబంధం అందుకే శరీరం చుట్టూ గుణాల వ్యవస్థ ఉంటుంది గుణాలకు సంబంధించిన క్యారెక్టర్లు ఏంటి ఆ గుణాలలో నీ మార్పు వచ్చింది రాముడు అంతవరకున్న శుద్ధ సాత్విక గుణం ఉంది కానీ ఎప్పుడైతే ఈ గుణాల్లో మార్పు వచ్చింది సాధన ద్వారా ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి ఇక్కడ ఇక్కడ మొదలవుతుంది ఇట్లా ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది ఇక్కడనేమో స్టార్టింగ్ స్టే స్థితి ఇక్కడనేమో ఎండింగ్ స్థితి అందుకే ఇలా ప్రయాణమై ఇలా ఎక్కువ ఎక్కడూ దిగుడు ఎక్కడూ దిగుడు ఎక్కడూ దిగుడు ఎక్కడూ దిగుడు అలా ఈ ఆత్మరాముడుగా పరిణామం చెందుతాడు రాముడు అందుకే నిర్గుణుడు అంటాడు గుణాలకు అతీతంగా ఉండవు ఏ గుణం ఉండదు అక్కడ అన్ని గుణాలు కలగలిపి ఉంటాయి అప్పుడు వస్తుంది ఓ ఈ పదార్థం ఈ ఐదు గుణాలలో శుభ్రం జరిగినప్పుడు శుద్ధి జరిగినప్పుడు పుట్టిందే మొట్టమొదట బెల్లం పానకం పుడుతుంది అందుకే శరీరం గంధపూరితం మనసు శ్రీగంధం బుద్ధి సుగంధం ఆత్మ సుగంధం సుగంధ పరిమళం ఈ వాసనలన్నీ గంధము శ్రీగంధము ఎలా ఎలా పరిణామం చెందుతుందో ఈ వాసనలన్నీ లోపల నుంచి ముక్కు పటాలకు అందుతూ ఉంటాయి అలాంటి సువాసన నేను గంధం చెట్టు తెలుసు కానీ శ్రీగంధం తెలియదు నేను శ్రీగంధ ఆ పవిత్రత పొందినప్పుడు మెదకనే ఒక ఊరికి వెళ్ళాను అక్కడ ఒక మేడం వాళ్ళు వాళ్ళ తోటలో శ్రీగంధ చెట్టు తీసుకుపోయినా డైరెక్ట్ ఆ శ్రీగంధం చెట్టుని చూపించింది అప్పుడు తెలిసింది ఓ శ్రీగంధం అనే చెట్టు కూడా ఉంటుంది అని నేను ఏ వాసన లోపలికి వెళ్ళి వచ్చిందో అదే వాసన దాంట్లో నుంచి చూశాను మొత్తం కథంతా శుద్ధార్థంలో బోడంత ఉంది మొత్తం సమస్త దేవతలు దేవుళ్ళది దేవతల కథంతా మొక్కటి దేవతల కథంతా దాంట్లోనే ఉంది శుద్ధత్మైన సింగిల్ పాయింట్ దాన్ని తెలుసుకోవాలంటే ఇంత చాట భారతం అంత కథ తెలవాలి చాట భారతం అంత జరగాలి రామాయణం అంత కథ జరగాలి అంటే ఆ ఎవల్యూషన్లో ఎలాంటి కష్టాలు వస్తాయో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పేది రామాయణం మొట్టమొదట ఇబ్బందులు అనేది కంపల్సరీ అంటారా రాముడికి కష్టాలు రాలేదా వచ్చినాయి సీతాదేవి కష్టాలు పడ్డది కదా ఆంజనేయుడు కష్టాలు పడ్డాడు కదా కష్టాలు పడినప్పుడు ఎవరు ఒక పేరు చెప్పండి నాకు వాళ్ళతో ఫోటో పెట్టుకుందామని చూసి ఎవరు కనపడలేదు నాకు ఒక్కరు వెతికారు మేడం మొత్తం కష్టాలు లేని వాళ్ళు దేవతలల్లో ఎవరైనా ఒక్కరున్నారా అని వెతికాను నాకు ఎవ్వరు కనపడలేదు మీ కనబడితే చెప్పండి వాళ్ళ ఫోటో పెట్టుకుంటా వాళ్ళని ఆదర్శంగా పెట్టుకో మరి మన జీవితంలో కష్టాలు ఏర్పడితే ఎట్లా దాంతో డీల్ చేయాలి దాంతో డీల్ చేయడానికి ఏమి లేదు నువ్వు సహజంగా ఉండడమే చేయాలి దాన్ని యాక్సెప్ట్ చేయడమే చేయాలి దాంతో నేను పోరాటం చేస్తా అంటే యుద్ధం జరుగుతుంది ఒక రామాయణ యుద్ధము ఒక మహాభారత యుద్ధము ఘర్షణే కదా ఒక సమస్య వచ్చినప్పుడు లోపల ఘర్షణ ఘర్షణ అంటేనే యుద్ధము కానీ అంతర్ ప్రపంచంలో ఎందుకు పదే 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 ఇంతకుముందు చెప్పాను కదా నువ్వు పవిత్రత పొందాలంటే నువ్వు షాకారిగా కావాల్సిందే శుద్ధశాకరిగా కావాల్సిందే అప్పుడు నువ్వు సాధన ద్వారా నీ నాడి మండల శుద్ధి జరుగుతుంటే లోపల ఎట్లెట్లా శుభ్రం జరుగుతుంది అంటే అడ్డుగోడలు ప్రతి భౌతిక సంఘటనకు నీ అంతర్ప్రపంచంలో ఉన్న అడ్డంకులే నువ్వు లోపట ఉన్న భగవంతుడేమో అడ్డుగోడలు పెడతావు బయట నీకు బాగుండాలంటే ఎట్లా జరుగుతుంది అది మనసు అంటేనే భగవంతుడి యొక్క మూల కేంద్రము మనసు చుట్టేమో అపవిత్రమైన చెత్త వేస్తావు నీకు మటుకు ఎవడు చెత్త వేయకూడదా మనసుకేమో నువ్వు అడ్డుగోడలు కడతావు దానికి ఎక్కడ స్థానం లేకుండా నీకేమో అడ్డుగోడలు ఉండకూడదా బయట అందుకే అందరికీ పదే పదే చెప్తున్నాను నేను టెన్ పర్సెంటే నువ్వు బయట నీకు సమాధానం దొరుకుతుంది నైంటీ పర్సెంట్ నీ లోపల వెతుకో నీ లోపల ఎలా ఎలా మారిపోతే మొత్తం భౌతిక ప్రపంచం అలా మారిపోతుంది అంతే తప్ప దాన్ని నేను డీల్ చేయాలి నువ్వు భౌతిక జీవితంలో భౌతికమైన దృష్టితోటి నువ్వు డీల్ చేయాలంటే అవుతుంది కానీ తీవ్రమైన ఘర్షణ జరుగుతుంది అది ఏమైనా జరగవచ్చు నీకు తెలుసు అది అంత ఈజీగా జరగవు సమస్యలు ఎక్కడో కొన్ని అలా లైట్ మైండెడ్ ఇద్దరు ఉన్నప్పుడు తేలిగ్గా జరిగిపోతూ ఉంటుంది అందర్స్టాండింగ్ ఉన్నప్పుడు అది వేరు కానీ ఎక్కువ మటుకు కానీ నీ కోసం వస్తాను సాధనలు నీ అంత ప్రపంచం మారిందా సింపుల్గా ఎవరి సహాయ సహకారం లేకుండా అది సాకారం అవుతుంది లెక్కలేని లేని ఉదంతాలు అది అందరికీ మన పెరుగు మాస్టర్లు అనే వాళ్ళకి అందరికీ అది అనుభవమే సాధన చేసే వాళ్ళకు అందుకే నా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు రకరకాల సమస్యలు ఒక్కోసారి నిద్ర కూడా పట్టేది మనకు ఆ సమస్యలు ఏంటి అలాంటి సమస్యలు కానీ ఎవరేం చేయలేరు పే చేయవలసిందే యాక్సెప్ట్ చేయవలసిందే ఆ పత్రికారు నేర్పించిన గొప్ప సూత్రం మేడం అది నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఏది జరిగినా మంచు కోసమే జరిగింది సిస్టులు చెడు కోసం జరిగే సమస్య లేదు అంతవరకు అయితే తెలుసుకున్నాను తెలుసుకున్నాను అనుభవపూర్వంగా అందుకే అందరికీ అదే చెప్తాను లాస్ట్లీ శ్రీరామనవమి సందర్భంగా మాకు మీరు ఒక చిన్న మెసేజ్ అందరూ ఆ నవమి ఆ పేరులోనే ఉంది మొత్తం మీరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు మీరు శ్రీరామనవమి రోజు మీరు ఆ తత్వాన్ని తెలుసుకొని నిరంతరం ఆహార నియమాలు పాటిస్తూ క్రమం తప్పని సాధన చేస్తే ఏదో ఒక రోజు నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తాను ఆరు గంటలు ధ్యానం చేస్తే ఎవడైనా శ్రీరామచంద్రుడు అయిపోతాడు అది పెద్ద అందరినీ ద్రాక్ష పండేం కాదు ఎంతోమంది పట్టారు పాత్రగారు పొందారు నేను పొందాను ఆ తత్వాన్ని తెలుసుకున్నాను మీకు నాకు తేడా ఏముంది నేను దాని మీద పూర్తిగా అటెన్షన్ పెట్టాను దాని మీదనే పూర్తిగా దృష్టి పెట్టాను శ్రద్ధ పెట్టాను కాబట్టి తెలిసింది ఎవరు ఆశ్రద్ధ పెడితే తెలుస్తుంది కాబట్టి అందరూ శ్రీరామచంద్రులు కావాల్సిందే శ్రీరామనవమి సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే సీతారాముల కళ్యాణం జరిపించుకోవాల్సిందే అది చేయాలంటే రెండే చేయాలి క్రమం తప్పని ఆహార విధానాలు ఎక్కడ కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ శుద్ధ సాత్ కూడా కావాల్సిందే ప్లస్ క్రమం తప్పని సాధన రాముడు పోయాడా లేదా అడవిలో పోయి గులికాడానికి పోయాడు ఆయన ఆయన పోయిందే సాధనకు ఆ లాజిక్ మిస్ అవుతుంది అందరూ మనం ఏం అడిగిపోమంటారు లేం కదా పిరమిడ్ సొసైటీ అరే ఆయన ఇళ్ళలో కూర్చొని ఏసీ ధ్యాన మందిరాలు వచ్చాయి మేడం ఏం చెప్పు ఏసీ వాళ్ళు ధ్యాన మందిరాలు కూర్చొని ఎండాకాలంలో ధ్యానం చేస్తే స్వర్గంలో ఉన్నట్టుంటే జ్ఞానం అందించడానికి మీ పిఎంసి ఇంట్లో కాఫీ తాగుతూ జ్ఞానం అంది మేము ఊరు పరిగెత్తే వాళ్ళం కానీ ఇప్పుడు ఇంతకంటే సౌలభ్యం ఏముందో నాకేమీ అర్థం కాలేదు సాధకుడికి గ్రేట్ వర్క్ నేను ఈ ఊరు ఊరు తిరుగుతున్నా ఈ మధ్య ఎక్కడ పోయినా కూడా మీరు ఎలా ధ్యానంలోకి వచ్చానంటే నేను పీఎంసీ చూసి వచ్చిన అంటారు ఊర్లలో వాళ్ళ చదువు తెలియదు జ్ఞానం అంటే తెలియదు ధ్యానం అంటే తెలియదు ఏదో కలరు పూసుకోమన్నారు కదా సూసైడ్ చేసుకోవాలని అనుకున్న ఒక వ్యక్తి జీవితం మారిపోయింది రాజలింగం అని ఆశీర్పాదులు ఎలా వచ్చామంటే యూట్యూబ్లో పిఎంసీ చూసి వచ్చాను సార్ వాళ్ళ అనుభవాలు కానీ వాళ్ళ కథలు కానీ విని తీరవలసిందే ఆ ట్రిప్ వేసి వచ్చిన తర్వాత హనుమంతుడు పొందాడలే నేను మటుకు హనుమంతుడి కంటే ఎక్కువ శక్తిని పొందాను సో మరొకసారి పిఎంసీ వాళ్ళందరికీ ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అభినందన తెలియజేస్తాను గ్రేట్ వర్క్ గ్రేట్ అచీవ్మెంట్ ట్రూలీ చాలా బ్యూటిఫుల్ వర్క్ ఎనర్జీ వర్క్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇది నేను విచ్చా అందరికీ పిఎంసీ చూడండి పిఎంసీ అందరికి చెప్పండి పిఎంసికి తోడ్పాటు అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నవమి గురించి ఇంత డిఫరెంట్ యాంగిల్లో నేను ఫస్ట్ టైం వింటున్నా చాలా ఎన్లైటింగ్గా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం చూసారు కదండి ఈరోజు నవమి సందర్భంగా మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు దామోదర్ రెడ్డి గారు మరి మనం ఎట్లా ఉండాలి మనలో ఉన్న గుణాల్ని తత్వాల్ని ఎట్లా మార్చుకుంటా సాధన చేసుకుంటా మనం కూడా ఆ శ్రీరామన శ్రీరాముడిగా మారుతాము అనే దానికి ఎంతో అద్భుతంగా వివరించి మనకి పొంది అందించారు ధ్యానం దామోదర్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞత వచ్చే సెగ్మెంట్ ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం ఈరోజు జ్ఞాన ఫలాన్ని గురించి తెలుసుకుందామండి ఒక విషయం తెలిసి ఉండటం అనేది జ్ఞానం అది ఎరిగి ఉండకపోవటం అజ్ఞానం చీకటిలో పైనమైనటువంటి బాటసారి దారి తిన్ను తెలియక ఉన్న చోటే ఉండిపోతుంటాడు ఆ చీకటి ప్రదేశంలో పలు ప్రమాదాలు కూడా జరగవచ్చు అదే రీతిన జ్ఞానాంధకారంలో మిగిలిపోయినటువంటి మనిషి జీవన పయనంలో ముందుకు వెళ్ళలేడు కూడా చెట్టుకు పట్టినటువంటి చీడ వృక్షానంతా తులసివేసినట్లు మన అరిషడ్ వర్గాలు మనిషి లోపలి శక్తిని పీల్చి నాశనం చేస్తుంటాయి ఫలితంగా చెడు తలంపుతో సమాజానికి కీడు కూడా తలపెట్టి చూస్తుంటాడు శిక్షారుడు కూడా అవుతుంటాడండి అంతిమంగా దుఃఖం బారిని కూడా పడుతూ ఉంటాడు పుట్టుకతో మనిషిలో ఉన్నటువంటి చైతన్య శక్తి నిగూఢంగా దాగి ఉంటుంది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ పరాశక్తి రహస్యం ఇదే సత్యం జ్ఞానం అనంతాల మూటండి దాని ముడివిప్పే సాధనమే విద్య అంటే నేర్చుకోవటం లేదా తెలుసుకోవటం ప్రాచీన కాలం ను ప్రాచీన కాలం నాటి గురుకులాల నుంచి ఆధునిక విశ్వవిద్యాలయాల ద్వారా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది జ్ఞానం అనేది శక్తి కలిగినటువంటి మనిషికి మాత్రమే సంబంధించింది అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ విశ్వమంతా ఒక పెద్ద జ్ఞానభాండాగారమే పశుపక్షాదులు చెట్లు పుట్టలు రాయి రవ్వ ఇవన్నీ జ్ఞానంతో కూడా నిండి ఉన్నవేనండి మానవేతర జీవులకు ఆలోచన అనేది ఉంటుంది అయితే అది చాలా తక్కువ కానీ గమనింపు ఎంతో ఎక్కువ ఎటువైపు వెళితే ఆహారం దొరుకుతుందో వాటికి బాగా తెలుసు నేరస్తులను పట్టుకునేందుకు కొన్ని జంతువులకు శిక్షణ కూడా ఇస్తున్నారు కదా అంటే వాటికి జ్ఞానం జ్ఞాపక శక్తి ఉంటాయనే కదా అర్థం మనిషి జ్ఞాన శిఖరాగ్ర భాగం చేరుకున్నప్పుడు మనస్సు అవుతుంది అప్పుడు ప్రేమ పురివిప్పుకుంటుంది ఆనందం శివతాండవం చేస్తుంటుంది ధ్యానానికి పరాకాష్ట సమాధి ఈ స్థితిలో ఏ ఆలోచన కూడా ఉండదు కేవలం ప్రేమానందాలు విరాజులుతూ ఉంటాయి ప్రేమ అంటే ఇవ్వటం అందుకే ఏ ఆలోచన లేని అంటే లాభ నష్టాలు బేరీజు వేసుకోలేని చెట్లు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటున్నాయి కదా కారణం అవి జానంలో ఉండటమేనండి చెట్టు సేవించటం వల్లే భూమి మీద సకల ప్రాణులు హాయిగా జీవిస్తూ ఉంటున్నాయి అజ్ఞానం జడంగా స్తబ్దంగా ఉంటుంది జ్ఞానం ఏ రూపంలో ఉన్నా అంటే ప్రాపంచిక జ్ఞానమైనా పారమార్థిక జ్ఞానమైనా అది విశ్వవ్యాపితం కావాలనే చూస్తుంది దాని స్వభావం అంతటా చేరాలనుకోవటం దాని సహజ లక్షణం కూడా బాధ్యతాయుతంగా ఉండాలనుకోవటం అందుకే నేర్చుకున్న ఒక పని ఎంత చిన్నదైనా సరే ఆ పని చేయకుండా మనిషి ఉండలేడు ఎందుకంటే జ్ఞానం మనిషిని నిలవనీయదు అది సేవ చేయాలని ముందుకు తరుముతూనే ఉంటుంది అలా ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇంకొకరికి సేవలు అందిస్తూనే ఉన్నారు జ్ఞానం పంచుతూనే ఉన్నారు సాంఘిక జీవనంలోని అసలు రహస్యం ఇదే కష్టజీవులు కళాకారులు వైద్యులు ఉద్యోగులు ఎందరో వారి వారి రంగాల్లో సేవలు అందిస్తూనే తరిస్తున్నారు జీవితాన్ని సార్ధకం కూడా చేసుకుంటున్నారు జ్ఞానోదయమయ్యాక బుద్ధుడు కూడా అంతిమ సత్యం బోధించడానికి ఊరూరా తిరిగాడండి ఆధునిక తత్వవేత్తలు జిడ్డు కృష్ణమూర్తి ఓషో రజనీష్ వారు పొందినటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి పంచారే తప్ప వారి వద్ద ఉంచుకోలేదు కదా చెట్టు చివరి లక్ష్యం కాయలు కాయటం ఆ ఫలాలు కొమ్మను లభిస్తుంటాయి వాటిని అందుకున్నప్పుడే జీవులు ఆకలి తీరుతుంది ఏకాగ్ర చిత్తంతో కర్మయోగంతో ధ్యాన సాధనతో జీవన పయనమయ్యేటువంటి మనిషి అంతిమ లక్ష్యం అంతిమ సత్యం తెలుసుకోవటమే అందుకు జ్ఞానఫలం పొందటమే ఇదొక్కటే మార్గం అండి ఆఖరి మార్గం కూడా ఇదే ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానస సరోవరం ఇది ఈనాటి కార్యక్రమం ఈరోజు మనకి శ్రీరామనవమి సందర్భంగా మనకి దామోదర్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మరియు రామిరెడ్డి గారు ఒక మంచి మాట మనందరినీకి అందించారు ఇది ఈనాటి కార్యక్రమం రేపు మరొక ఇస్తా ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ